సరే మరి బ్రదర్ రాలేదు ఇక్కడ లాజర్ గురించి కొన్ని అపోహలు అనేకలకు ఉన్నాయి ఈ నా వాటిని వాక్యపు వెలుగులో మనం చూడాలి ఏదైనా సరే ఒకటి దాన్ని మనం ఇమాజిన్ చేసుకోవద్దు లేకపోతే దాన్ని ఏదో ఊహించుకోవద్దు లేకపోతే ఇతరులు ఏదో పెద్దవాళ్ళు పితరులు చెప్పిరని దాని ప్రకారం కాదు కానీ వాక్య ప్రకారం ఏముందో దాన్ని బట్టి మనం నడుచుకునవలసిన అవసరం ఉంది కాబట్టి లాజరు గురించి ఒక ఐదారు విషయాలు మధ్యాహ్నం వేళ మనం క్లుప్తంగా తెలుసుకుందాం దయతో గమనించండి లాజరు మొట్టమొడిగా విశ్వాసి అన్న సంగతి మనం గమనించాలి లాజరు చనిపోయి లేచిన తర్వాత మాత్రమే కాదు లాజరు చనిపోక ముందు కూడా విశ్వాసి అని నేను ఉదయకాలంలో చెప్పాను అది ఇప్పుడు ప్రూవ్ చేస్తాను కాబట్టి దానికి ఒక ఐదు రుజువులు యోహాను వార్త పదకొండవ అధ్యాయంలో ఉన్నాయి అంటే లాజరు చనిపోకముందు కూడా విశ్వాసి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటి రుజువు ఏమిటంటే ఐదో వచనం పదకొండు ఐదు ఏసు మాతను ఆమె సహోదరుని లాజర్ను ప్రేమించడం అంటే మరియా మాత లాజర్ వాళ్ళ పట్టికలోకి లాజర్ కూడా వచ్చాడు ఏసు వారు లాజర్ను ప్రేమించడం అని చెప్పడం అనేది ఒక రుజువు మీరు అడగవచ్చు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కదా మాత్రాన లాజర్ను మరి ప్రేమించినంత మాత్రమే లాజర్ విశ్వాసిని ఎలా చెప్తావు అని మీరు అడగచ్చు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఇది కామన్గా అందరికీ సంబంధించి జనరల్ ఇది అయితే దేవుడు తన వారిని అంతవరకు ప్రేమించను ఆ ప్రేమతో మరి ప్రవనీశ క్రీస్తు వారు లాజరును ప్రేమించాడు కాబట్టి లాజురు ఆయన విశ్వాసించినటానికి మరి లాజరును కదా మూడో వచనంలో కూడా నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు ఏసుపురవారు లాజర్ను ఎంతగా ప్రేమించాడో మీరు గమనించండి కాబట్టి మరియా మార్త పట్టికలోకి లాజర్ కూడా వచ్చాడు కాబట్టి బహుశా లాజరు విశ్వాసై ఉండవచ్చు పదకొండవ వచనంలో ఉంది ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు ఇందాక ఇందాకొదకాలం మనం చూస్తాం మన స్నేహితుడు అని చెప్తా అంటే మన స్నేహితుడని చెప్పడం వల్ల అర్థం ఏంటంటే ఆయన విశ్వాసుల సమూహంలోకి చెందినవాడు నా స్నేహితుడే మాత్రమే కాదు మనందరి స్నేహితుడు ఈ మాటను బట్టి ఒకవేళ లాజరు అవిశ్వాసి గనక అయి ఉంటే యేసుప్రభు వారు లాజరును మరి మన స్నేహితుడు అనేవాడు కాదు కాబట్టి మన స్నేహితుడు అని చెప్పటం వల్ల లాజరు విశ్వాసి మూడవది పదకొండవచ్చు అక్కడే రుజువు ఉంది ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు నిద్ర అనేది విశ్వాసుల మరణానికి గుర్తు ఒకవేళ అవిశ్వాసులు కనుక చనిపోతే అతను చనిపోయాడు మరణించాడని చెప్తారు కానీ నిద్ర అనే మాట క్రొత్త నిబంధనలో అది విశ్వాసుల మరణాన్ని చూపిస్తుంది ఈ పలుకు పలికి స్తఫం నిద్రించను అపోసల కార్యం ఏడవ అధ్యాయం చివరి వచనంలో ఉంది నిద్రించు వారు మనకంటే ముందుగా ఆయన సన్నిధికి వెళ్తారని మొదటి దశలో నాలుగవ అధ్యాయంలో ఉంది మొదటి కొరంతి పదిహేనవ అధ్యాయంలో కూడా మరి మృతులు నిద్రించువారు మొదటగా లేస్తారని అనే మాట వ్రాయబడింది కాబట్టి మొదటి కొంత పదకొండవ అధ్యాయంలో కొందరు బలహీనులు కొందరు రోగులు చాలామంది నిద్రిస్తున్నారు అనగా నిద్ర అనే మాట ప్రభువునందు నిద్రించేవారు ధన్యులు ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు కాబట్టి నిద్ర అంటే కొత్త నిబంధనలు అర్థం ఏమిటంటే అది అవిశ్వాసలకు చెందింది కాదు అది ముమ్మాటికి విశ్వాసాలకు చెందింది అన్న సత్యాన్ని మనం గుర్తిరగాలి కాబట్టి లాజురు విశ్వాసీలడానికి మూడవ మూడవ రుజువు ఏమిటంటే మొట్టమొదటిగా లాజరు యేసుప్రభు లాజర్ను ప్రేమించాడు ఆయన విశ్వాసే ఉండవచ్చు రెండవదిగా మన స్నేహితుడు అన్నాడు అంటే యేసుప్రభు వారి స్నేహితుడు కాబట్టి లాజరు విశ్వాసే ఉండవచ్చు మూడవది లాజరు మన స్నేహితుడే లాజరు నిద్రించెను కాబట్టి అది కూడా అదొక రుజువు ఇక నాలుగో రుజువు లాజరు గురించి ఆయన విశ్వాసి కాదో చూద్దాం చూడండి ఆ మాటలు ఇరవై మూడో వచ్చినం ఇరవై నాలుగు కూడా యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంటే అప్పటికి లాజర్ లేవలేదు ఇదంతా ఆయనతో అంచ దినమున పునరుత్న లేచునని ఎరుగుదనేను అంచ దినమున మందు మారి మార్త తన సహోదరు అయిన లాజర్ గురించి సాక్ష్యం చెప్తుంది నీ సహోదరుడు లేస్తాడు ఎప్పుడు లేస్తాడు అంటే యేసు ప్రభు వారి వాక్యము మరియా మార్త లాజర్లకు బాగా తెలుసు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్యజీవ గలవాడు అంచె దినమున నేను వాడిని లేపుదును కాబట్టి ఈ మాట ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి అంచెదినమున పునరుత్నముందు లేచునని ఎలుగుదును కాబట్టి మమ్మడికి ఆదరు విశ్వాసే అనుమానపడద్దు ఐదవ రోజు బలమైన రోజు ఇరవై ఐదు యేసు ఏసు చెబుతున్నాడు నాయ అందుకు ఏసు పునరుత్నమున జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును ఈ మాటలు మూడు పునవృత్తాల గురించి మాట్లాడుతున్నాయి భౌతిక ఆ తర్వాత రెండవ పునరు జీవ పునవృత్నం ఆత్మీయ పునవృత్నం గురించి కూడా ఈ మాట మాట్లాడుతుంది ఇప్పుడు భౌతికమైన పునరు నాయన విశ్వాసం ఉంచిన వాడు చనిపోయాడు లేస్తాడు ఇది లిటరల్గా మనం తీసుకోవాలి భౌతికంగా తీసుకోవచ్చు అంటే నాయన విశ్వాసం ఉంచింది ఎవరు లాజరు చనిపోయాడు ఇంకొద్దిసేపట్లో తిరిగి బ్రతుకుతాడు భౌతికమైన పునవృత్నం గురించి కూడా మనం దీని గురించి మనం తీసుకోవచ్చు ఈ ఐదు మాటలను బట్టి లాజర్ విశ్వాసి లాజర్ విశ్వాసి అవిశ్వాసని ఎవరైనా మరి అంటే ఒకసారి ఒక సేవకుల కొడుకు ఎక్కడికి నేను పోయాను ఆయన వాక్యం చెప్పమంటే ఇట్లా చెప్తున్నాడు వాక్యం ఏం చెప్తున్నాడు ఈ యేసు ప్రభారు ఆ ఇంట్లోకి వచ్చినప్పుడట లాజరు యేసు ప్రభారు ఈ దర్వాజాగుండా వస్తే లాజరు ఆ దర్వాజ గుండా వెళ్ళాడట నాకు బాధ అనిపించింది అంటే ఎవరు చెప్పారు ఆయనకంటే ఎవరో చెప్పారు పైన పై వాళ్ళు అలా చెప్పుకుంటూ 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 వస్తున్నారు కాబట్టి అందరు ఇలా అనుకుంటారు కానీ నేను తర్వాత అన్నాను బ్రదర్ అలా కాదు లాజరు విశ్వాసం అనడానికి ఐదు రుజువులు ఉన్నాయని చెప్పాను అప్పటికి కూడా ఆయన యాక్సెప్ట్ చేయలే సరే నేను ఇస్తా ఉన్నాను ఈ ఐదు బలమైన రుజువులు లాజరు చనిపోకముందు కూడా విశ్వాసి బేతరి అనే గ్రామంలో మరియా మార్త లాజర్లు అనే ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ముగ్గురు విశ్వాసులు లాజరు విశ్వాసి కాబట్టి మనం కూడా విశ్వాసులవలే ఉండాలి లాజులవలే ఎలా మనం విశ్వాసులుగా మారుతాం ఏ సుప్రభునందు విశ్వాసం ఉంచడం వల్ల మనం రక్షణ పొందుతాం లాజులు రక్షించబడ్డవాడు మనం కూడా రక్షించబడాలి ఎవరు బలలో చేయవేయవచ్చు అంటే ఎవరైతే రక్షించబడ్డారో ఎవరైతే ఏసు రక్తంలో కడగబడ్డారో ఎవరైతే తమ పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టారో వారు బలలో చే వేయవచ్చు విశ్వాసి అనేది మొదటి విషయం రెండవది లాజరు స్నేహితుడు కాబట్టి అందరు విశ్వాసులు ఏసు ప్రభువారికి సమీపంగా జీవించరు కానీ కొందరు మాత్రమే యేసు వారికి సమీపంగా జీవిస్తారు కదా యేసు ప్రభువారు మరి అబ్రహాము ఆయన ప్రార్థన చేస్తాడు ఎవరి గురించి లోతు గురించి సుధమ గుమ్మరల గురించి ఆయన ప్రార్థన చేసినప్పుడు అక్కడ బైబిల్లో ఉంది ఆయన సమీపించి ఇట్లైనను అంటే అబ్రహాము సమీపం దేవునికి సమీపంగా పోయాడు సమీపముగా జీవించాడు ఎంత క్లోజ్గా జీవించాడు కాబట్టి ఎవరు ఆయనకు స్నేహితులు అంటే ఉదయకాలం మనం చూసాము ఎవరు ఆయనకు స్నేహితులు ఇప్పుడు ఉదయకాలంలో మనం ఏం చూసామంటే మనకు ఆయన స్నేహితుడు అని చెప్పాం ఆయనకు మనం ఎలా స్నేహితులం అనేది ఇప్పుడు చూద్దాం ఇందాక మనం చదివిన మాట యోహాను వార్త పదిహేనవ అధ్యాయం యోహాను వార్త పదిహేనవ అధ్యాయం వచనం యోహాను పదిహేను పద్నాలుగు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినడల మీరు నా స్నేహితులై ఎందురు యేసుక్రీస్తు వారికి మనం స్నేహితులై ఉండవచ్చు అబ్రాహం వలె స్నేహితులు ఉండవచ్చు లాజర్ లాజర్వలే మరి బాప్తిజమి వ్యూహాన్ వలె ఆయన శిష్యుల వలె మనం కూడా ఆయన స్నేహితులుగా ఉండే అవకాశం ఉంది ఎలా అవుతామంటే ఆయన ఆజ్ఞాపించిన వాటినల్లా మనం చేస్తే ఆయన స్నేహితులమే ఆయన ఏం చెప్పాడు అది చేయాలి కాబట్టి రెండవది ఏమిటంటే లాజరు స్నేహితుడు అంటే విశ్వాస కంటే ఇంకొక మెట్ల దగ్గరలో ఉన్నాడు సమీపంగా ప్రభు కొరకై ప్రభుకు జీవించాడు ఇవన్నీ అన్ని బైబుల్లో రాయబడవు వ్యూహాన పదకొండులో లాజర్ గురించి డీటెయిల్గా మనకు లేవు కాబట్టి మనం అంటే లాజర్ అవిశ్వాసం అని కూడా కాదు ముందు లాజర్ విశ్వాసి రెండవది లాజరు స్నేహితుడు ఇప్పుడు మనం అందరం విశ్వాసం కావచ్చు నేను అడిగే ప్రశ్న ఏంటంటే మనం అందరం విశ్వాసలమేనా స్నేహితులమేనా అనగా విశ్వాసం కంటే ఒక మెట్టి ఏమిటంటే ఆయన స్నేహంగా జీవించాలి ప్రభు కొరకు మనం ఆయన చెప్పిన వాటిని ఎలా చేస్తున్నామా ఆయన ప్రేమిస్తున్నామా ఆయన ఆజ్ఞలు గైకొనిచున్నామా అట్లయితే మనం హ్యాపీగా బలలు చేయవచ్చు అది రెండవది మూడవది ఏమిటి లాజరు పాత్ర లాజరు పాత్ర ఇక్కడ ఆ మాటలు నేను చదువుతాను చూడండి నాలుగవ వచనం యోహాన్సు వార్త పదకొండవ అధ్యాయం నాలుగవ ఏసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది చాలామంది ఏమంటారు అంటే లాదరు పాపము చేసాడు అందుకే రోజు వచ్చింది లాదరు పాపము చేసేటప్పుడు అందుకే ఆయన చనిపోయాడు బైబిల్ అట్లుందా బైబిల్ ఏముంది దేనికోసం వచ్చిందంటే ఈ వ్యాధి మరణం దేనికోసం వచ్చింది ఆయన మహిమ కొరకే వచ్చింది కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు మనకు దీని ఏమంటారంటే స్టామ్స్ ఆఫ్ పర్ఫెక్షన్ కొన్ని కష్టాలు శ్రమలు విశ్వాస జీవితంలో ఎందుకు వస్తాయంటే స్టామ్స్ ఆఫ్ కరెక్షన్ అంటారు దీన్ని అంటే సరి చేయడం కోసం దేవుడు మన విశ్వాసలంగా ఉండి అవిధేయతలుగా జీవిస్తే ఆయనకు లోబడకుండా కొన్నిసార్లు మనం అన్నీ తెలుసుకుంటా అవిధేయతలో పాపంలో జీవిస్తే దేవుడు సరి చేస్తాడు కొన్నిసార్లు శిక్షలు చేస్తాడు ఉదాహరణకి ఆయన ఉన్నాడు ఎవరు యోనా యోనా ప్రవక్త అంత గొప్ప ప్రవక్త ఆయన ఏం చేస్తాడంటే దేవునికి అవిదేడుగా జీవించాడు అంటే ఒక దగ్గరికి వెళ్ళమంటే నేనవేక వెళ్ళమంటే ఆయన తరిచిస్తూ ఓడ ఎక్కాడు దేవుడు విడిచిపెడతాడా దేవుడు ఏం చేశాడో ఒక సముద్రంలో యహోవా గొప్ప తుఫాను ఆ సముద్రంలో పుట్టింపగిన మాట అక్కడ రాయబడ్డది ఆ తుఫాను దేవుడు తప్పి తెప్పించాడు ఎందుకు యోనాను సరిచేయడం కోసం యోనకు అర్థమైంది అవి అన్నాడు ననెత్తి దాంట్లో నీళ్ళలో పడేయండి ఈ తుఫాన్ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే యోనాను సరి చేయడం కోసం యోనా అవిధేయత సరి చేయబడటం కోసం తుఫాన్ వచ్చింది విశ్వాసంగా దేవుడు కొన్నిసార్లు మన అవిధేయతను బట్టి మన పాపాన్ని బట్టి దేవుడు మనల్ని శిక్షిస్తాడు కొన్ని రోగాలు శ్రమలు కష్టాలు కొన్నిసార్లు మరణాలు కూడా అస్యురాలు మరణించారు అందుకే కొందరు నిద్రించున్నారు కొందరు బలహీనపడుచున్నారు రోగులవుతున్నారు చాలామంది నిద్రించారు కొరింతలో విశ్వాసులు అయ్యి అవిశ్వాసంగా వాళ్ళు అవిధాలుగా జీవిస్తున్నప్పుడు దేవుడు వారిని పిలుచుకున్నాడు ఇంకా వారిని ఇంకెక్కువ పాపం చేస్తారని చెప్పి కాబట్టి ప్రమాదం ఉంది స్టామ్స్ ఆఫ్ కరెక్షన్ కానీ ఇక్కడ లాజర్కి వచ్చింది అలాంటిది కాదు లాజరు పాపాన్ని బట్టి ఆయనకు రోగం రానే రాలేదు అట్లనుకోకూడదు ఒక సందర్భంలో యేసుప్రభు వారు నడుచుకుంటూ వెళ్తున్నాడు అక్కడ పుట్టి ఉన్నాడు ఆయన శిష్యులు ఉన్నాడు రవ్వ వీడు పాపిగా వీడు గుడ్డివాడుగా పుట్టకు ఎవడు పాపం చేశాను వీడా వీని కన్నవాడా ఎప్పుడు ఇదే అనుకుంటారు యూధ్లోకి ఉన్న ఆలోచన ఏంటంటే ఎవడికన్నా ఏదన్నా అయితే వాడు పాపం చేశాడు మనం కూడా ఇట్లాగే అనుకుంటాం మనకి ఏదన్నా వచ్చిందంటే వాళ్ళకి ఏదైనా కష్టం కలిగిందంటే వాళ్ళకేదా నష్టం వాళ్ళు ఏం పాపం చేశారు ఇతరులు నిందిస్తాం మనం అప్పుడు హేశు అన్నాడు వీడు పాపం చేయవలం కాదు కానీ దేవుడి క్రియలు వినేందుకు ప్రత్యక్షపరచుకోవటకై వీడు బ్రుడివాడుగా పుట్టడం ఇక్కడ కూడా ఇతనికి రోగం ఎందుకు వచ్చింది అంటే దేవుని మహిమ కొరకై వచ్చింది దేవుని మహిమ కొరకై కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు మన యజమానుడు వాడుకొను అర్హమైన పాత్రగా చేయట కొరకై కొన్నిసార్లు మళ్ళీ చేస్తాడు దేవుడు అంతమాత్రాన మనం ఏదో పాపం చేసిన వాళ్ళని కాదు కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే ఇదిగో నీవు ప్రేమించు వాడు రోగి అయి ఉన్నాడని ఆయన ఇద్దరుకు వర్తమానము పంపిణీ యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కానీ దేవుని కుమారుడు దాని వలన మయోపరచబడినట్లు కదా ఎందుకోసం వచ్చింది రోగం అందుకోసం వచ్చింది మూడవది రెండవది ఎందుకోసం వచ్చింది ఆ మరణం అంటే మీరు నమ్మునట్లు అనే మాట పద్నాలుగవ వచ్చినాం కావున యేసు లాజరు చనిపోయాను మీరు నమ్మున్నట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించున్నాను ఎందుకు వచ్చింది లాజలు మరణం ఒకటి దేవుని మహిమ కోసం వచ్చింది రెండవది శిష్యులు నమ్మునట్లు వచ్చింది మూడవది ఎందుకు వచ్చింది అంటే నలభై నలభై ఐదో వచ్చినం నలభై ఐదు కాబట్టి మరి వద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచి యూదులలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచినాయి ఎందుకు వచ్చింది లాజరుకు ఎందుకు వచ్చిందంటే అనేకులు నమ్మునట్టు మొట్టమొదటిగా ఈ వ్యాధి ఈ రోగం ఎందుకు వచ్చిందంటే ఒకటి దేవుని మహిమ కొరకై వచ్చింది దేవుని కుమారుడు మహిమ కొరకై వచ్చింది రెండవది ఎందుకొరకు వచ్చిందంటే శిష్యులు నమ్మునట్లు వచ్చింది మూడవది ఎందుకు వచ్చిందంటే అనేక మంది యూదు నమ్మునట్లు వచ్చింది వాక్యాన్ని మనం డీటెయిల్గా శ్రద్ధగా ధ్యానించాలి చాలా సార్లు లాజర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని నేను చూశాను కాబట్టి మూడవది లాజరు ఒక పాత్రగా ప్రభా ఒకవేళ నీ చిత్తమే నా రోగం వలన నా వ్యాధి వలన నీ నాభం మయపరచబడుతుందంటే ప్రభువా నాకు వ్యాధి అనుగ్రహించు చూడండి లాజరు ఇట్లా పలకొచ్చు ప్రభావ నా రోగం వల్ల నీకు మహిమ వస్తే నాకు రోగాన్ని మనం చెప్తాము ఇట్లా ప్రభా నాకు రోగాన్ని అంటామా అనలే మనం మనం ఏమంటాం రోగాన్ని తీసివేయమంటాం లాజరు ఏమంటే నాకు రోగాన్ని ప్రభువా ఎందుకు రోగాన్ని నా రోగం వల్ల నీకు మహిమ వస్తే రోగాన్ని నా మరణం వల్ల నీకు మహిమ వస్తే నాకు మరణాన్ని నిజంగా లాజరు ఒక యజమాడు వాక్ వాడుకును అర్హమైన పాత్రగా వాడుకున్నాడు దేవుడు ఆయనను వాడుకున్నాడు మొట్టమొదటిగా లాజరు విశ్వాసి రెండవది లాజరు స్నేహితుడు మూడవది లాజరు పాత్ర అంటే దేవుని చేతుల్లో పాత్రగా వాడబడ్డాడు నాలుగవది లాజరు మరణము లాజరు మరణించాడు మనమందరం కూడా మరణించాము గత వారంలో ఒక సహోదరుడు ఆయన అభ్యంతరపడ్డాడు ఏమంటే లాజర్ మరణం అనేది ఇట్ ఈస్ అపాయింటెడ్ కదా బైబిల్ చెప్తుంది మరణం అనేది నిర్ణయించబడింది అని చెప్తుంది నిజమే ఆయన అన్నది కూడా వాస్తవమే ఇట్ ఈస్ అపాయింటెడ్ డెత్ ఈజ్ అపాయింట్మెంట్ నాట్ ఎన్ యాక్సిడెంట్ మరణం అనేది నిర్ణయించబడింది వాస్తవమే కానీ మరణం ఎందుకు నిర్ణయించబడింది అంటే మరణం అనేది లోకంలోకి వచ్చిన తర్వాత అది అపాయింట్మెంట్ చేయబడింది ప్రతి ఒక్కరూ ఎప్పుడు చనిపోవాలో దేవుడు ముందుగా నిర్ణయించాడు అయితే మరణం అనేది మానవుడు పాపం చేయటం వల్ల వచ్చింది అన్న సంగతి ఆయన యాక్సెప్ట్ చేయలేదు కదా ఈ పండు తిను తినేవు నిశ్చయంగా చచ్చదవు అంటే ఆయన పాపం ఆదాము పాపం చేయడం మరణం వచ్చింది అదేవిధంగా మరి రోమా ఐదు ఇరవై పన్నెండులో ఒక మనుషుని ద్వారా పాపము పాపం ద్వారా మరణము స్పష్టంగా బైబిల్ చెప్తుంది పాపం ద్వారా మరణం వచ్చింది మూడవది రొమ్మ ఆరు ఇరవై మూడు పాపం వల్ల మరణం వచ్చిందని కూడా బైబిల్ చెప్తుంది కాబట్టి మనం అందరం మరణించవలసిందే ఎందుకు మనం మరణించాలి ఒక ఆయన ఆయన అడిగాడు ఒక పాస్టర్ పులిపేట మీద నుంచి ఇట్లా నిలబడి మీరందరూ పరలోకం వెళ్ళాలా ఆయన మీకు ఉందా అంటే ఎవరికి పరలోకం వెళ్ళాలో వాళ్ళు చేతులు అప్పుడు అన్నాడు అందరూ చేతులు ఎత్తారు మాకందరికీ చనిపోవాలి అది పరలోకం వెళ్ళాలని చెప్పి చేతులెత్తారు ఇక రెండవసారి రెండవ ప్రశ్న అడిగాడు మీకు ఎంతమందికి చనిపోవాలని ఉంది అని అడిగినప్పుడు ఎవరు కూడా చేతులెత్తలే అప్పుడు ఆయన అన్నాడు మీరు మరణించుకుంటే మీరు పరలోకానికి ఎలా వెళ్తారు మనం మరణించకుండా పరలోకానికి ఎలా వెళ్తాం మరణం అనే ద్వారం గుండా మనం పరలోకానికి వెళ్ళవలసిందే ఒకవేళ లాజరు విశ్వాస అయినా లాజరు స్నేహితుడైనా లాజరు యేసు ప్రభు చేతిలో బలంగా వాడబడినప్పటికీ మరణం అనేది నిర్ణయించబడింది మనమందరం కూడా మరణించవలసిందే లోకాన్ని విడిచిపెట్టవలసిందే దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలంటే నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాను నాకు నేను చెప్పుకుంటాను ఏమో చెప్పుకుంటానంటే ప్రభుదాసు ఒకనాడు ఈ లోకాన్ని విడిచిపెడతావు నాకు నేను చెప్పుకుంటాను వన్ డే యు షుడ్ యు మస్ట్ లీవ్ దిస్ వరల్డ్ అంతే తప్పకుండా వదలాల్సిందే అప్పుడు అలా మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నేను జాగ్రత్తగా జీవిస్తాను కాబట్టి లాజరు మరణించాడు మరణం అనేది అది అందరికీ ఉంది ఒకవేళ యేసు ప్రభు క్షణంలో వస్తే మనం మరణం చూడకుండా వెళ్ళిపోతాం అది వేరే విషయం ఏసు ప్రభువారి రానంతవరకు రానంత వరకు కూడా మరి విశ్వాసం మరణం ద్వారా పరలోకం వెళ్ళవలసిందే అది లాజరు మరణం నాలుగవ ఐదవది ఏమిటంటే లాజరు పునరుత్నం ఈ యొక్క ఇక్కడ మూడు పునవృత్తాల గురించి రాయబడ్డాయి చూడండి ఇరవై ఐదవ వచనం యోహాను వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నా నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అంటే ఇది నా ఎందుకు ఇందాక మనం చెప్పుకున్నాం భౌతికమైన పునరుత్నం గురించి కూడా మాట్లాడుతుంది నాయందు విశ్వాసం ఉంచాడు ఎవరు లాజరు ఆయన కొద్దిసేపట్లో బ్రతుకుతాడు భౌతిక పునవృత్వం గురించి మాట్లాడుతుంది అదే సమయంలో ఇది ఆత్మీయమైన పునరుత్ని గురించి మాట్లాడుతుంది మనం అందరం కూడా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాళ్ళం అయితే దేవుని స్వరాన్ని విన్నప్పుడు మనం జీవిస్తాం యోహాను వార్త ఐదవ అధ్యాయం ఉదయకాలం కూడా జ్ఞాపకం చేసుకున్నాం ఇరవై ఐదవ వచనం మృతులు మృతులు అంటే ఇక్కడ ఏ మృతులు భౌతికమైన మృతులు కావచ్చు మరి ఆత్మీయమైన మృతులు కావచ్చు వారెవరైనా సరే మృతులు దేవుని కుమారుని శబ్దము విను గనియ వచ్చుచున్నది ఇది భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది వచ్చి ఉన్నది వర్తమానం గురించి మాట్లాడుతుంది అంటే లాజరి కాలంలో లా అక్క అది కూడా మాట్లాడుతుంది కాబట్టి మనం అందరం చనిపోయాము చనిపోయిన మనం అందరం కూడా జీవిస్తున్నాం ఎలా జీవిస్తున్నాం ప్రభువారు మన కొరకై ప్రాణం పెట్టడం ద్వారా ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనం చనిపోయిన ఆత్మీయంగా చనిపోయిన మనము బ్రతుకుతున్నాము ఇది ఆత్మీయ పునరుత్నం గురించి మాట్లాడుతుంది అంటే పునరుత్నం అంటే అర్థం ఏమిటంటే పునరుత్నం అంటే తిరిగి బ్రతుకుట తిరిగి జీవించుట చనిపోయిన వ్యక్తి తిరిగి జీవి జీవించుట లాజరు భౌతికంగా చనిపోయాడు భౌతికంగా బ్రతికాడు మనం ఆత్మీయంగా చనిపోయాము ఆత్మీయంగా బ్రతుకుతున్నాం మూడవది జీవ పునరుత్నం యేసు యోహాను సువార్త ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదిలో ఈ మాటలు అంటున్నాడు యోహాను ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిది మేలు చేసిన వారు దీనికి ఆశ్చర్యపడకూడదు ఒక కాలం వచ్చినది ఆ కాలమును సమాధుల్లో ఉన్నవారు అందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవపునృత్తాముకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్మకను బయటకు వచ్చేదారు ఏసూప్ర వారు ఒక్క వచనంలో ఈ మాట చెప్పాడు కానీ ఈ తీర్పు పునరుత్త జీవ పునృత్వానికి తీర్పు ద రిజరక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ రిజరక్షన్ ఆఫ్ కండమినేషన్ మధ్యలో వెయ్యేళ్ళ గ్యాప్ ఉంటుంది అది మనం మర్చిపోద్దు ఒక్క వచనంలో యేసు ప్రభు వారు చెప్పాడు జీవ పునరుత్నం ముందు ఉంటుంది ఇది ఈ రెండవ పునరుత్నం అని కదా ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో ఆ ఉన్నాయి కదా రెండవ పునరుత్నమా మొదటి పునరుత్నమా ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి పునరుత్ ఆరవ వచనంలో ఈ మొదటి పునరుత్నములో పాలుగలవ ధన్యులను పరిశుద్ధులను ఎందురు అనగా జీవ పునరుత్నం అనవచ్చు దాన్ని మొదటి పునరుత్నం అనవచ్చు లేకపోతే నీతి మంతుల పునరుత్వం కూడా అని యేసు వారు సువార్తలో చెబుతాడు అంటే ఈ యొక్క యేసు ప్రభువారు ఈ పదకొండు ఇరవై ఐదు అనే మాట ఈ మూడింటి గురించి చెప్పాడు భౌతికమైన పునవృత్ని గురించి మాట్లాడుతున్నాడు లేకపోతే ఆత్మీయ పునరుత్నం గురించి మాట్లాడుతున్నాడు భవిష్యత్తులో జరగబోయే ఆ జీవ పునవృత్తుల గురించి మాట్లాడుతున్నాడు నాయన విశ్వాసం ఉంచినవాడు మనకంటే ముందుగా మన ప్రియులు ఎంతోమంది చనిపోయారు మనకంటే ముందుగా మన ప్రియులు విశ్వాసలో చనిపోయారు ఇంకా మనం కూడా చనిపోతాం చనిపోయినప్పుడు ఏమొస్తున్నాడు యేసు వారు మధ్యాకాశాలకు వస్తాడు ఆయన గొప్ప శబ్దం చేస్తాడు అక్కడ మూడు శబ్దాలు ఉంటాయి మూడు శబ్దాలు ఉంటాడు యేసు ప్రభువు వచ్చినప్పుడు ఒకటేమిటంటే యేసు ఆరు ఆర్బాటముతో గొప్ప శబ్దం చేస్తాడు యేసు ప్రభు ఎలా చేస్తాడు శబ్దము దీనికి రుజువేంటే లాజలు సమాధి రుజువు యేసు ప్రభువారు లాజల సమాధి దగ్గరకు వచ్చాడు లాజరు బయటికి రమ్మని శబ్దం చేశాడు అలాగే యేసు ప్రభువు మధ్యాకాశాలకు వచ్చి గొప్ప శబ్దం చేస్తాడు ఏం శబ్దం చేస్తాడు అది ఎవరికి తెలియదు ఇంకా యువహాన పదకొండు అజీల దాన్ని బట్టి లాజలను పేరు పెట్టాడు కాబట్టి ఏకకాలంలోనే కోట్ల మంది పేర్లు పిలుస్తాడా మనకు తెలియదు ఆయన ఏం శబ్దం చేస్తాడో మనకు తెలియదు బహుశా ఆయన మనల్ని పిలుస్తాడు పేరు బట్టి పిలుస్తాడా అది కూడా మనకు తెలియదు గొప్ప శబ్దం చేస్తాడు అప్పుడు సమాధుల్లో ఉన్న వారందరూ అందరూ అంటే ప్రభునందుని నిద్రించిన వారు మొదట లేస్తారని ఆ యొక్క వాక్యంలో మరి మొదటి ఎన్నికలో వ్రాయబడింది కాబట్టి ఇది జీవ పునరుత్నం రెండవ శబ్దం ఏంటంటే బూర శబ్దం మూడవ శబ్దం ప్రధాన దూత శబ్దం ఎవరి ప్రధాన దూత ఎవరి ప్రధాన దూత మిఖాయేల్ అయి ఉండొచ్చు బైబిల్లో శుభవచనాలు మోసుకొని వచ్చేది గాబ్రియేల్ శుభవచనాలు మరియా భయపడుకుము ఇలాంటి శుభవచనాలు మాత్రం గాబ్రియేలు ఇద్దరు దూతలు యుద్ధాల గురించి యుద్ధ సమాచారాల గురించి భీకరమైన విషయాల గురించి మోసుకొని వచ్చేది మిఖాయేలు బహుశా ప్రధాన తుతైన మిఖాయేలు అప్పుడు శబ్దం చేయవచ్చు మూడు శబ్దాలు వినబడతాయి మధ్యప్రదేశ్లో నాలుగవ అధ్యాయం అప్పుడు ఏం జరుగుతుందంటే మనకంటే ముందుగా చనిపోయినవారు ఒకవేళ మనం చనిపోయినా సరే ప్రభు వచ్చినప్పుడు ఆయన శబ్దం చేసినప్పుడు తిరిగి మనం లేస్తాం దీనికి రుజువు అడగవచ్చు మీరు రుజువేంది యేసు ప్రభు వచ్చి శబ్దం చేస్తే ఆయన మాటలే రుజువు లాజరు సమాధి వద్ద లాజరు లేవటమే రుజువు కాబట్టి జీవ పునరుత్నంలో పాలు పొందుతారు లాజరు ఈ మూడు ప్రవృత్తాలను కూడా ఆయన అనుభవించాడు ఆయన ఒక్కడే ఒకటి ఆయన భౌతిక పునవృత్తాన్ని చూశాడు ఆత్మీయ పులవృత్తాన్ని చూశాడు మూడవది ఆయన భౌతిక జీవ ప్రవృత్తాన్ని కూడా ఆయన చూడబోతున్నాడు అందుకే ఆమె వాళ్ళక్క చెప్పింది పదకొండవ యోహాను పదకొండవ అధ్యాయం ఇందాక మనం చదివిన మాట యోహాను పదకొండు ఇరవై మూడు ఇరవై నాలుగు నీ సహోదరుడు మరలా యేసు యేసుప్రభు కాంటెక్స్ట్ ఏంటంటే ఆయన భౌతికమైన పునరుత్వం గురించి మాట్లాడుతున్నాడు ఈమె మాట్లాడుకుంటుంది ఈమెం అనుకుంటుంది జీవ పునరుత్వం గురించి అనుకుంటుంది ఆ అన్న మాటలు ఏమిటంటే మార్త ఆయనతో దినమున పునరుత్న ముందు లేచునని ఎరుగుతున్నావు అంటే లాజరు భౌతికంగా పునరుత్నం చెందాడు ఆత్మీయంగా పునరుత్నం చెంది యేసుప్రభు నమ్ముకున్నాడు మూడవది ఏమిటంటే ఆయన జీవ పునరుత్నంలో కూడా పాల్గొందాడు కాబట్టి యేసు ప్రభు నమ్మిన వారు వారు ఏమిటంటే జీవ ప్రవృత్తానవులో పాలు పొందుతారు ఈ సత్యానభం నమ్మాలి బలలో చే వేసి మనం మనకు ఒక శుభప్రదమైన నిరీక్ష ఉంది నిరీక్ష లేని వాళ్ళ లోకంలో బ్రతకలేము ఒకవేళ నిరీక్ష లేకపోతే అంత దౌర్భాగ్యం బైబిల్లో ఉంది నిరీక్ష లేని వారంటే మొదటి కొద్ది పదిహేనులో మొదటి భాగంలో ఉంది ఇక మనకంటే దౌర్భాగ్యం మరొకరు లేడు అని బైబిల్లో అపోస్ట్ చిన్న రాస్తాడు మొట్టమొదటిగా లాజరు విశ్వాసిగా ఉన్నాడు రెండవదిగా లాజరు స్నేహితుడిగా ఉన్నాడు మూడవది లాజరు యజమాను చేతిలో అర్హమైన పాత్రగా యేసు ప్రభు కొరకు ఆయన వ్యాధి రోగం కొరకైనా తెచ్చుకోవడానికి మరి మరణం కొరకు సిద్ధంగా ఉన్నాడు నాలుగవది లాజరు మరణించాడు మరణం అనేది సహజం ఇట్ ఇస్ అపాయింటెడ్ ఐదవది మరణం అనేది లాజరు పునరుత్నం ఇది ఐదవది ఆరవది ఏమిటంటే లాజరు నిరీక్షణ లాజరు నిరీక్షణ ఇది నా ఇది కూడా మనం చెప్పుకున్నాం సువార్త పన్నెండవ అధ్యాయం చూడండి సువార్త పన్నెండవ అధ్యాయం రెండవ వచనం యోహాను పన్నెండు రెండు చదువుతారా ఎవరన్నా మార్త ఉపచారం చేసాను అంతే గత వారం మనం చెప్పుకున్నాం లాజరు చనిపోయాడు సువార్త పదకొండవ అధ్యాయంలో లాజరు తిరిగి లేచాడు వ్యూహాను వార్త పదకొండవ అధ్యాయంలో లాజరు ప్రభుతో కూర్చున్నాడు పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో అలాగే మన అనుభవం కూడా మనం కూడా చని చచ్చిన వాళ్ళం అపరాధముల చేత పాపముల చేత రెండవదిగా మనం బ్రతికించబడ్డాం ఎలా బ్రతికించబడ్డాము మనం ఎలా యేసు ప్రభు వారి యొక్క మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తో కూడా బ్రతికించిన నా కోసం నా ప్రభు ప్రాణం పెట్టడం వల్ల నేను బ్రతికించబడ్డాను అంత మాకు రెండవదిగా ఆయన స్వరాన్ని వినటం వల్ల నేను బ్రతికించబడ్డాను ఎలా నేను ఆయన బ్రతికించబడ్డానంటే దేవుని వాక్యం మీరు చదువుతున్నప్పుడు ఆయన స్వరాన్ని మీరు వింటారు దేవుడు మీతో మాట్లాడతాడు ఆయన స్వరం మనం వినబడుతుంది దేవుడు వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు నీ వాక్యం నన్ను బ్రతికించను ఆయన స్వరాన్ని వినిపిస్తాడు మృతులు చనిపోయిన వారు తిరిగి లేస్తారు కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది ఏమిటి మనకు నా నిరీక్షణ అంటే మనం ఒక దినాన ప్రభు అయిన యేసుక్రీస్ వారి మధ్య ఆకాశాలకు వస్తాడు మనం ఎత్తబడతాం చనిపోతే చూడనా మాటలు యోహాను పదిహేను ఇరవై ఐదులేమో పునరుత్వాన్ని గురించి రాయబడింది రిజరెక్షన్ గురించి రాయబడింది అదే పదకొండు ఇరవై ఆరులో ర్యాప్చర్ గురించి రాయబడింది కదా ముందు రిజరెక్షన్ తర్వాత ర్యాప్చర్ ఇరవై ఆరులో ఏమైనా రాయబడింది బ్రతికి నాయంతో విశ్వాసముంచువా ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు అంటే ఏసు ప్రభు వారు వచ్చినప్పుడట మరి ఎత్తబడేవాడు చనిపోడు చనిపోకుండానే నేరుగా ఆయన సన్నిధిలోకి వెళ్తాడు ఇరవై ఆరేమో ఏమో రుజులక్షని గురించి మాట్లాడుతుంది సారీ ర్యాప్చర్ గురించి మాట్లాడుతుంది ఒకవేళ ప్రవ్వైన క్రీస్తు వారు ఆయన వచ్చేటప్పుడు ఆయన ఎప్పుడొస్తాను సమయాలు లేవు డేట్స్ లేదు ఎప్పుడైనా రావచ్చు నేను వాక్యం చెబుతున్నప్పుడు కూడా ఆయన రావచ్చు మనం ఎత్తబడతాం మనకున్న దీని ఏమంటారంటే ఎన్ టైమ్స్ ఈవెంట్స్ అంటారు కదా అంచకాల సంఘటనలో మొట్టమొదటి జరిగేది ఏంటంటే ఏసు ప్రభు వస్తాడు మనం చనిపోతే జీవ జీవపునృత్తాను తిరిగి లేస్తాం బ్రతుకుంటే ఎత్తపడతాం తర్వాత ఏం జరుగుతుంది ఏం జరుగుతుందంటే ఏడేళ్ళు అక్కడ ప్రభుత్వం మనం ఉంటాం కదా క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడతాం బ్రదర్ గత ఐదు వారాలుగా మనకు అది చెప్తున్నాడు అక్కడ మనకు తీర్పు జరుగుతుంది తీర్పు అనేది శిక్ష కోసం కాదు కదా అక్కడ శిక్ష కోసం కాదు కానీ బహుమానాల కోసం అంటే క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడే వ్యక్తి మరి అతను ఏ విషయం లెక్క చెప్పాలంటే అతను విశ్వాసిగా మారిన తర్వాత తను చనిపోయేంత వరకు తను ఏమైతే చేశాడో వాటి గురించి లెక్క చెప్పాలి అవిశ్వాసిగా ఉన్నప్పుడు ఇంకా అదంతా కొట్టివేశాడు దేవుడు కదా ఆ జీవితాన్ని దేవుడు కొట్టివేశాడు ఆయన అగాధ సముద్రంలో పడవేశాడు వీపు వెనక వేశాడు మన పాపాలను క్షమించాడు కానీ నువ్వు విశ్వాసిగా మారినప్పటి నుండి చనిపోయేంత వరకు లేక ప్రభు వచ్చేంత వరకు కూడా మనం ఏమైతే చేసాము మన మాటల మూలంగా కానీ మన క్రియల మూలంగా మన ప్రవర్తన మూలంగా మన ఉద్దేశాల మూలంగా మనం ప్రభు కోసం ఏం ప్రయాసపడ్డామో ఎన్ని చెడ్డ పనులు చేశామో అన్నీ కూడా రివీల్ చేయబడతాయి ఆ రోజున ఏది కూడా ఏ సీక్రెట్ కూడా ఉండదు రోజున మనం సీక్రెట్గా కొన్ని పనులు చేయవచ్చు కొన్ని సీక్రెట్ మనలో ఉండవచ్చు కానీ ఆ రోజున తీర్పు దినాన అన్నీ కూడా రివీల్ చేయబడతాయి ఇది అంటే ఇదంతా మన నిరీక్షణ ఉంది అయితే ఎవరి పనులు అయితే నిలబడతాయో బంగారం వలె వెండి వలె వెలగలరాలు వలన నిలబడతాయో వారికి బహుమానాలు ఉంటాయి ఐదు కిరీటాలు గురించి చెప్పాడు జీవ కిరీటం నీతి కిరీటం అక్షయ కిరీటం అతిశయ కిరీటం మహిమ కిరీటం అయితే గడ్డి కర్ర కొయ్యకాల వలె ఎవరి పనులు కాల్చబడతాయో ఇంకా వారికి ఏమి ఉండదు ఒక్క బహుమానం ఉండదు ఉదాహరణకి లోతు విశ్వాసే కానీ ఆ దినాన లోతు మధ్యాకాశంలో సిగ్గుపడతాడు తల వంచుకుంటాడు అబ్రహాము విలువైన బహుమానాలు అందుకుంటే ఈ లాజర్ మాత్రం లోతు మాత్రం సిగ్గుపడతాడు లోతు విశ్వాస పరలోకం వెళ్ళడం నిజమే కానీ ప్రభు కోసం ఏమీ చేయలేదు కాల్చబడ్డాయి సౌలు వ్యక్తి ఇలాంటి వ్యక్తులు సంశోన్ లాంటి వ్యక్తులు ఆ దినాన వారికి ఏ బహుమానం లేదు ఏ బహుమానం లేదు ప్రభు కోసం పని చేయని వాళ్ళు మరి కొన్నిసార్లు ప్రభు కోసం స్థిరంగా జీవించని వాళ్ళు పరలోకం వెళ్తే అగ్నిలోంచి వాళ్ళు మొదటి కొన్ని మూడో అధ్యయాల వాళ్ళు వెళ్ళవచ్చు కానీ వారికి బహుమానం లేదు ఏడేళ్ల తర్వాత అప్పుడు అదే సమయంలో భూలోకంలో మహాశ్రముల కాలం అంచక్రీస్తు పరిపాలన మొదలవుతుంది మొదటి మూడున్నర సంవత్సరాలు ఇవన్నీ తర్వాత మనకు వస్తాయి మనం చూద్దాం తర్వాత డీటెయిల్గా బైబిల్ స్టోర్లు వీడి చూద్దాం మహాశ్రమల కాలం ఏడేళ్ళు విశ్వాసులు మగ్ధాకాశంలో బహుమానాలు పొందుతూ ఉంటారు అదే సమయంలో ఏడేళ్ళు మీద శ్రమల కాలం యేసుక్రీస్తు వారు ఏడేళ్ళ తర్వాత భూమిదికి దిగి వస్తాడు దిగివచ్చి ఆయన ఎరుసలేమనో ఆధారం చేసుకొని వెయ్యి సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తాడు ఆ వెయ్యి సంవత్సరాలు రాజ్య పరిపాలన అది నీతి పరిపాలన నీ రాజ్యం వచ్చునుగా కానీ మనం ప్రార్థన చేస్తున్నాం కదా ఆ రాజ్యం గురించి ఆ వెయ్యి సంవత్సరాల తదనంతరం సాతాను విడిపించబడతాడు గోగుమాగో యుద్ధం అవుతుంది ఆ సాతాను ఆ యొక్క ఆరణ అగ్నిగుండంలో పడద్రోయబడతాడు తర్వాత మొదటి ఆకాశం మొదటి భూమి నూతన ఆకాశం నూతన భూమిలోకి మనం ప్రవేశపెట్టబడతాం యుగ యుగాలు మనం ప్రభుత్వం ఉంటాం ఇది వీటన్నిటినీ ఏమంటారంటే ఎన్ టైమ్స్ ఈవెంట్స్ అంచకాల సంఘటనలు ఇవన్నీ మనకు జరుగుతాయి ఇది వాస్తవం కాబట్టి లాజరు నిరీక్షణ లాజర్ ఒక నిరీక్షణ ఉంది మనకు కూడా నిరీక్షణ ఉంది ఇవన్నీ కూడా జరగబోతాయి ఆరవది ఏడవది ఏమిటంటే లాజరు సాక్ష్యము లాజరు సాక్ష్యం చూడండి యోహాన్సు వార్త పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం యువన్సు వార్త పర్ణవాధ్యాయం తొమ్మిది తొమ్మిది వచనాలు కాబట్టి యూతులలో సామాన్యజులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచడకు మాత్రమే గాక మృతుల్లో ఉండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చు అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి ఎవరిని బట్టి ఎవరిని బట్టి అతనిని బట్టి అతను అంటే ఎవరు లాజర్ని బట్టి లాజర్ని బట్టి యూధలో అనేకులు తమ వారిని విడిచి యేసునంద విశ్వాసముంచిరే లాజర్ ఏం మాట్లాడు ఇటుకే అట్లా కూర్చుంటాడు అందరు వస్తారు లాజర్ని చూస్తారు యేసుప్రబంధ విశ్వాసం ఉంచుతారు ఇంకొక యూదుడు వస్తాడు అరే ముత్తు చనిపోయాడు లాజరు యేసు ప్రభు బతికించాడట లాజర్ని చూస్తారు యేసుప్రబంధం అంటే లాజర్ రిప్రజెంట్స్ విట్నెస్ ఆ ఇంట్లో ముగ్గురు ఉన్నారు ముగ్గురు మూడు సుగుణాలకు గుర్తు మేరీ రిప్రజెంట్స్ వర్షిప్ మార్త ఆరాధన గుర్తు మార్త రిప్రజెంట్స్ వర్క్ ఆమె పరిచర్య చేసే స్త్రీ పద అల్లుకాసు వార్త పదో అధ్యాయంలో ఆమె పరిచయం చేస్తుంది యోహాను పన్నెండులో కూడా ఆమె పని ఆమె పని పని చేసే స్త్రీ ఆమె సిగ్గుపడదు దేవుని మందిరంలో పని చేయడానికి మార్త సిగ్గుపడేది కాదు కాబట్టి మార్త రిప్రజెంట్స్ వర్క్స్ మనం ఆరాధన చేయాలి నేను ఎప్పుడు ఆరాధన చేస్తా బ్రదర్ ఇంకేమి చేయాలి అనకూడదు పని కూడా చేయాలి మార్త రిప్రజెంట్స్ వర్క్ మూడవది లాజరస్ రిప్రజెంట్స్ విట్నెస్ కదా లాజరు మరి సాక్ష్యం వలె జీవించాడు ఆయన ఏమీ మాట్లాడలేదు అతన్ని చూసి లాజర్ చూసాడు అనేక మంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు నిన్ను నన్ను చూసి ఎవరైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారా లేకపోతే వాళ్ళకున్న విశ్వాసం పోతుందా మనల్ని చూసి మనం పరీక్షించుకోవాలి ఏడు విషయాలు మనం చెప్పుకున్నాం లాజర్ గురించి మొట్టమొదటిగా లాజర్ విశ్వాసి ఒకటి రెండవది లాజరు స్నేహితుడు మూడవది లాజరు పాత్ర రోగి అయ్యాడు దేవుని కోసం దేవుని మహిమార్థమై నాలుగవదిగా లాజరు మరణం ఐదవది లాజరు పునరుత్నం ఆరవది లాజరు నిరీక్షణ ఏడవది లాజరు సాక్ష్యము లాజరస్ వెట్నెస్ నిజంగా ఎంత గొప్ప సంగతి లాజరు జీవితం గొప్ప సవాలుగా మీ ముందు ఉంది మనముంది లాజరు యేసు ప్రభుని ఎంతగా ప్రేమించాడు ఎంతగా ఆయన స్నేహితుడిగా జీవించాడు తన జీవితాన్ని యూజ్ మీ కొన్నిసార్లు ఈ ఈ డోరు అక్కడ ఉంటుంది ఫుట్ ఫుట్లు ఉంటాయి ఏముంటుంది అంటే అక్కడ డోర్ దగ్గర ఏమైనా రాయబడుతుందంటే ఏమైనా రాయబడుతుంది యూజ్ మీ అక్కడక్కడ కుండలు ఉంటాయి యూజ్ మీ వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ దాన్ని యూజ్ చేయకుండా పక్కకు ఊస్తారు అది కాదు యూజ్ మీ లాజర్ అన్నాడు ప్రభావ యూజ్ మీ ఏమన్నాడు లాజర్ యూజ్ మీ ప్రవ్వ నీ చిత్రమైతే నీ రోగం మరి నా రోగం నీకు మహిమ లేకపోతే నా ప్రాణం పోవాలి నా ప్రాణం నా మరణం వల్ల నీకు మహిమ వస్తుందా ఒకవేళ నా రోగం వల్ల అనేకులు విశ్వ యూదులు విశ్వాసం వస్తారా నాకు రాని నా రోగం వల్ల నీకు మహిమ వస్తుందా నా రోగం వల్ల నీ శిష్యులకు విశ్వాసం ఉందా రాని లాజరు పాత్ర ఎటువంటి లాజరు 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 నిరీక్షణ ఉంది లాజరుకు ఆయన ఎంతో లాజరుతో ఈ పదకొండు ఇరవై ఐదు గ్రేట్ సెవెన్ గ్రేట్ ఐమ్ స్టేట్మెంట్స్లో ఇది ఒక స్టేట్మెంటు ఏది ఇది ఆరవ స్టేట్మెంటు యేసుప్రభు వారు నేనే అని పలికిన మాటల్లో ఏడు మాటల్లో ఆరో మాట మొట్టమొదటిగా ఆయన పలికిన మాట మొట్టమొదటిగా ఆయన పలికిన మాట ఏంటంటే ఆ జీవాహారము నేనే ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ యువహాను ఆరు ముప్పై ఐదు మొదటి స్టేట్మెంట్ ఐఆమ్ గ్రేట్ ఐఎమ్ స్టేట్మెంట్స్ అంటారు ఇక రెండవది ఆయన పలికిన మాట నేను లోకమునకు వెలుగై ఉన్నాను ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ జాన్ ట్వెల్వ్ ఆ మాటలు మూడవది గొర్రెలు ద్వారమును నేనే ఐ ఆమ్ ద డోర్ ఆఫ్ ద షీప్ హోల్ యోహాను పదో అధ్యయం మొదటి వచ్చినాం అదే యోహాను పది పదకొండులో ఉంది అక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే నేను గొర్రెలకు మంచి కాపరని ఐఎమ్ ద గుడ్ షెఫర్డ్ అనే మాట ఉంది అది ఎన్నో మాట ఒకటి రెండు ఐదవ మాట ఉండొచ్చు ఆ ఐదవ మాట ఏమిటంటే ఇక్కడ రాయబడేది మనం చదివిన మాట పునరుత్నమును జీవును నేనే ఐఎమ్ ద రిజర్వేక్షన్ అండ్ ద లైఫ్ ఐదో మాట ఆరో మాట నేనే మార్గమును సత్యమును జీవనం నేనొక మార్గం కాదు నేనే మార్గం ఐ ఆమ్ ద వే ద ట్రూ అండ్ ద లైఫ్ చివరి మాట ఐ ఆమ్ ద ట్రూ వైన్ నకిలీ వైన్ గారు యేసుప్రభు గారు నేను నిజమైన నేను నిజమైన ద్రాక్షవల్లిని ఈ ఏడు మాటలు గొప్ప మాటలు వ్యవహార ఏడో ఏడవ మాటలు ఆ ఏడు మాటల్లో ఆరో మాట ఐదవ మాట మనం ధ్యానించుకున్నాం ఏమిటి మాట అంటే పునరుత్నమును జీవమును నేనే నాయన విశ్వాసం వాడు చనిపోయాను బ్రతకను బ్రతికి నాయన విశ్వాసం ప్రతి వాడికి అన్నిటికీ చనిపోడు దేవుడి వాక్యమును దీవించనుగాక